అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో నో సిగ్నల్ ప్రాబ్లం అని మీకు ఎప్పుడైనా సరే అండి, పైన మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంటే సెంటరింగ్ వేస్తుంటారు చాలా మంది. సెంటరింగ్ వేసి స్లాబ్ వేసి రెండో ఫ్లోర్ వేసుకుందాం అనుకుంటారు. మీ ఓన్ బిల్డింగ్ కావచ్చు, లేదంటే అది రెంటల్ మీ హౌస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. సెకండ్ ఫ్లోర్ వేస్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, పైన సెంటరింగ్ అనేది వేస్తున్నప్పుడు నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిష్ అనేది కంపల్సరీ మార్చుకోవాలి. నేను ఈ రోజు అయితే మీకు అక్కడ వీడియో అయితే తీసి మీకు చూపిస్తాను, తర్వాత డిష్ అయితే వేరే ప్లేస్ కి అయితే మారుస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకేనండి, ఫస్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళానండి. చూసినట్టయితే మీరు అక్కడ డిష్ అయితే యథావిధిగా స్టార్టింగ్లో ఎలాగైతే ఇన్స్టాల్ చేశారో, ఎలాగైతే టెక్నీషియన్ వచ్చి గోడకి అయితే ఎలా బిగించారో, సేమ్ అదే అలాగే ఉంది ఇంకా డిష్ అనేది. అక్కడ చూస్తున్నట్టయితే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే పైన మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది అండి, అంటే స్లాబ్కి సంబంధించింది వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం డిష్ అనేది ఇక్కడ రిమూవ్ చేసేస్తానండి. అంటే ఇక్కడ రిమూవ్ చేసేసి మనం డిష్ అనేది వేరే చోట బిగించాలి. ఫస్ట్ అయితే డిష్ రిమూవ్ చేసేద్దామండి. అక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి, పాత ప్లేస్ చూపించాను ఇందాక. చూసినట్టయితే అక్కడ పాతది ప్లేస్ అండి, పాత డిష్ ఉన్న చోట మాట అది. నేను కొత్త చోట చూపించాను కదండి, ఇక్కడ డిష్ అయితే నేను బిగించాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇన్స్టాల్ చేసేసాను మనం ఇక్కడ. అంతే అండి, చాలా సింపుల్ అండి. మీకు సిగ్నల్ ప్రాబ్లం అనేది పైన మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా అయితే అక్కడ సిగ్నల్ అయితే ఇంకా రాదండి. ఇది మనది డిష్, మన టాటా స్కై టాటా ప్లే మన డిష్ యాంటెన్నా సంబంధించిన సిగ్నల్ అయితే ఏదైతే ఉందో అది సౌత్కి సంబంధించిన సౌత్లో ఉంటుంది సిగ్నల్ అనేది. అందువల్ల మీరు ఇంకా సిగ్నల్ అయితే ఇంకా క్యాచ్ చేసుకోదు, ఇంకా అది కంపల్సరీ వేరే చోటకి మార్చుకోవాలి. సిగ్నల్ అయితే యథావిధిగా 65 అంత వస్తుంది చూసారు కదా. ఎంతే అండి, చాలా సింపుల్ అండి, అందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్ళీ వీడియో చేయాలని చెప్పి నేను వీడియోలో చూపించాలి అని చెప్పి ఒకసారి, అంటే మనం ఈ దీనికి సంబంధించిన వీడియో అయితే మనకి మన ఛానల్ అయితే లేదని చెప్పి సర్లే వీడియో చేద్దామని చెప్పి నేను ఇక్కడ వీడియో అయితే తీయడం జరిగింది. ఇంకా పైన అయితే వాళ్ళు ఇంకో ఫ్లోర్ వేస్తారంటండి, ఆ మొత్తం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిష్ మళ్ళీ బిగించాలని చెప్పి నాకు చెప్పారు. ఓకేనండి, ఓకే అండి. ఇక్కడ వీడియో మీరు పూర్తిగా చూస్తారు కదండి. ఫస్ట్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్ అండి, అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే నో సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది, డిష్ అనేది ఇక్కడ మార్చుకోవాలి, వేరే చోట మార్చుకోవాలని అనుకుంటారు మీరు. కంపల్సరీ మార్చుకోవాలండి ఇంకా, ఎందుకంటే ఇక సిగ్నల్ అయితే రాదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ జరుగుతున్నప్పుడు పైన మీకు చూపించినట్టు ఇందాక వీడియోలో, అక్కడ పైన స్లాబ్ అనేది వేస్తుంటారు, అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది. అలాగే జరుగుతున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ అండి, కంపల్సరీ డిష్ అనేది వేరే చోటకి మార్చుకోవాలి. నేనైతే వీడియో చూపించాను, మీరు మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత యథావిధిగా మీ ప్లేస్లో మీ పైన మేడ మీద అయితే సేమ్ యథావిధిగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి వస్తుంది, కంపల్సరీనండి. ఓకేనండి, చాలా సింపుల్ అండి ఇది, అంటే అందరికీ తెలుసు. కానీ నేను వీడియో తీసి దానికి చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియోలో మీకు నేను అక్కడైతే వీడియో తీసి అలాగే డిష్ పాత ప్లేస్ చూపించాను, అలాగే కొత్త ప్లేస్ మీకు ఇన్స్టాలేషన్ చేసే ప్లేస్ కూడా కొత్తది చూపించాను. కంపల్సరీ అయితే మార్చుకోవాలండి, నో సిగ్నల్ ఇంకా మీకు ప్రాబ్లం వస్తుంది, ఇంకా సిగ్నల్ అయితే రాదు, టీవీ చూడడానికి అవకాశం మీకు ఏమి ఉండదండి. కంపల్సరీ మీరు ఇంకా సిగ్నల్ డిష్ అనేది వేరే చోటకి అయితే మార్చుకోవాల్సి వస్తుంది, టెంపరీగానండి. మీరు అడ్జస్ట్ మొత్తం పూర్తయిన తర్వాత మీరు సేమ్ ప్లేస్లో మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. మీరు పైన మీరు యథావిధిగా మీరు కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత, మీ బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అనేది పైన మీరు యథావిధిగా డిష్ ఎక్కడ బిగించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, నో సిగ్నల్ ప్రాబ్లం అనేక రకాలైతే ఉంటుందండి, అందులో ఇది ఒకటి. ఈ వీడియో మీకు పూర్తిగా చెప్పాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.